మోన్రో గారు చాలా నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇప్పుడు నీకు వీడియో చేసే దమ్ముందా, జడి లక్ష్మణ్ ఎందుకు వెళ్ళిపోయారు, తోట చంద్రశేఖర్ ఎందుకు వెళ్ళిపోయారు, చాలా మంది బ్యూరోక్రాట్స్ పార్థసారథి గారు లాంటి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు, పవన్ కళ్యాణ్ ఎవరు రిటైన్ అవ్వరండి, అంటే బ్యూరోక్రాట్స్కి ఇచ్చే గౌరవం కూడా పవన్ కళ్యాణ్ అతని కథ ఏమైనా గొప్ప అనుకుంటాడని అడిగితే నాకు చాలా వాస్తవాలు అతి దగ్గరగా తెలిసిన నేను నా గుండె లోతుల్లో అట్లను పెట్టుకుంటూ ఉంటాను. జస్ట్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి నాకు నేర్పిన కంపోజర్ నేను కోల్పోకుండా ఉండడానికి చేసేటువంటి అంతః సంఘర్షణ. మామూలుగా నాకున్న హైపర్ యాక్టివ్నెస్ కానీ లేకపోతే నాకున్నటువంటి హైపర్నెస్కి కానీ, అది యాక్టివ్నెస్ కానీ చెప్పలేదు హైపర్నెస్కి కానీ, నాకు తెలిసిన వాస్తవాన్ని ఎవడన్నా వక్రీకరించి మాట్లాడుతున్నప్పుడు నా కళ్ళతో నేను పరిశీలించినవి, కేవలం నా చెవులతో విన్నవి కాకుండా కళ్ళతో పరిశీలించిన వాస్తవాన్ని ఎవడన్నా వక్రీకరించి మాట్లాడుతున్నప్పుడు కమ్ వాట్స్ ఎవర్ ఇట్ ఈస్ నేను ఖచ్చితంగా నేను మై బిగడ్ జాతో అమ్మాయి అంటే నేను స్కాటర్ అవుతాను. నేను పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి దగ్గర బ్యూరోక్రాట్స్ యొక్క ఆలోచనలు నేను చూసిన గాడికి ఏళ్ళు వాళ్ళని చెప్పడం ఎట్లా ఉంటుందంటే, మేము జీవితంలో చాలా పవర్ ఎంజాయ్ చేసాం, చాలా పరపతిని చూసాం, రాజకీయ పార్టీ పెట్టావు కులానికి ఏదో ఉపయోగపడద్దని నీకేదో మేము ఉద్ధరించడానికి వచ్చాము, నువ్వు మాతో చర్చించవేంటి, నువ్వు మమ్మల్ని కూర్చుని మమ్మల్ని సలహాలు అడగవేంటి, నువ్వు నాదండలో మనం అన్వేషణ తిరుగుతావేంటి, ఈ యొక్క కాంటెక్స్ట్లో అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, నేను చూసిన గాడికి ఎవరో దాకా ఎందుకు రామ్మోహన్ గారు, నేను ఓపెన్గా చెప్తాను తర్వాత కాన్సిక్వెన్స్ వస్తాను పవన్ కళ్యాణ్ గారికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాను నేను,